अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। देवुडु मानवुनि पुट्टिंचि आ मानवुडिकि दुस्तुलु तयारु चेसुकुने विधानानि वेसुकुने विधानानि कूडा आ देवुडु मनकि इच्चाडु। दीनि गुरिंचि ग्रंथालल्लो मरियु प्रवक्तल द्वारा कूडा मनकि नेर्पाडु तेलियजेशाडु। इस्लाम धर्मं कुरान चट्टं आदेशाल आधारंगा चूसिनट्लयिते दुस्तुलु गौरवान्नि तग्गिंचेवि उंटायि, गौरवान्नि पेंचे दुस्तुलु कूडा उंटायि। దుస్తులు ఆరోగ్యాన్ని రక్షిస్తాయి, కొన్ని అనారోగ్యానికి కూడా కారణమయ్యేవి ఉంటాయి. ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో దాన్ని బట్టి, ఆ యొక్క బట్టను బట్టి, ఆ యొక్క బట్టనేసిన దాన్ని బట్టి ఉంటుందన్నమాట. దుస్తులు మానాన్ని శీలాన్ని కూడా కాపాడతాయి, కొన్ని వ్యతిరేకంగా కూడా ఉంటాయి. దుస్తులు వాడకాన్ని బట్టి స్వర్గం లేదా నరకానికి కూడా కారణాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కురాన్ వాక్యాలు కూడా ఉన్నాయి. దీని గురించి మనం ఇంతకుముందే తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరిగింది. ప్రతిరోజు 5 సార్లు వజూ చేస్తాం. జనాబత్, గుసుల్, జుమ్మా గుసుల్, జనాజా గుసుల్, ఇస్తింజా నియమాలు, బట్టలు పరిశుభ్రత, ప్రతిరోజు స్నానం, మంచాన్ని దులపటం, ఇవన్నీ కూడా ఇస్లాం పద్ధతిలో ఉన్నటువంటి విషయాలు. భయభక్తులతో కూడుకున్న దుస్తులు ఇంకా గొప్పవి అని చూడండి. ఇక్కడ భయభక్తులని కూడా ఒక దుస్తులతోటి పోల్చడం జరిగింది ఇస్లాంలో. భార్యాభర్తలు అన్ని విషయాలలో ఒకరికి ఒకరు దుస్తులు లాంటి వారు అని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా దుస్తులతోటి పోల్చడం జరిగింది. వస్త్రం లేనటువంటి మర్మావయవాలను సైతానులు చూస్తూ ఉంటారు. దుస్తులు ఈ లోకంలో, పరలోకంలో కూడా దుస్తులు ఉంటాయి. పరలోకంలో ఉండే దుస్తుల గురించి మరియు నరకంలో ఉండే దుస్తుల గురించి కూడా ఖురాన్లో హదీసుల్లో చెప్పడం జరిగింది. ఆ దుస్తులు ఎలా ఉంటాయి అని. దుస్తులను తయారు చేయటం, దుస్తులు అంటే బట్టలు, దుస్తులను తయారు చేయటం దేవుడు ప్రవక్తల ద్వారా కూడా నేర్పాడు. స్వర్గంలో ప్రత్యేక పట్టు వస్త్రాలు, కానీ ఇహలోకంలో కొందరిపై ఆ యొక్క పట్టు నిషేధించబడిన వారు కూడా ఉన్నారు. సముద్రం నుండి తీయబడ్డ ముత్యాలు దేవుడిచ్చినవే మనుషుల కోసం అని చెప్పడం జరిగింది ఖురాన్లో. ఆడవారు మగవారి దుస్తులు వేరువేరుగా ఉంటాయి. వారి లాంటివి వీరు, వీరు లాంటివి వారు ధరించకూడదు అని ఖురాన్లో చెప్పడం జరిగింది. హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. ఆడవారు మగవారుగా, మగవారు ఆడవారుగా ప్రవర్తించకూడదు. వీరిలాంటి దుస్తులు వారు, వారు లాంటి దుస్తులు వీరు కాకుండా మగవారు మగవారిగా ఉండాలి, ఆడవారు ఆడవారిగా ఉండాలని చెప్పడం జరిగింది. స్త్రీ యొక్క వక్షస్థలాలపై ఓణీలు ఖచ్చితంగా వేసుకోవాలి. పురుషులు, స్త్రీలు అందరూ కూడా మర్మస్థానాలను కాపాడుకోవాలి. తలపై వెంట్రుకల నుండి పరద ఖచ్చితంగా పాటించాలి. ఇవన్నీ కూడా సృష్టికర్త అయినటువంటి అల్లా యొక్క ఆజ్ఞలు. ఇక ముసలివారు, వృద్ధులు దుస్తులు పరద పాటించడం మంచిది, చెడు ఆలోచన రాకుండా ఉండటం కోసం. ఇకపోతే ఈ యొక్క విషయాలన్నీ కూడా నేను ఖురాన్లోని 2వ సూరాలోని 187వ వాక్యం, 7వ సూరాలోని 26-27 వాక్యాలు, 16వ సూరా 14వ వాక్యం, 16వ సూరా 112వ వాక్యం, 18వ సూరా 31వ వాక్యం, 21వ సూరా 80వ వాక్యం, 22వ సూరా 23వ వాక్యం, 25వ సూరా 47వ వాక్యం, 35వ సూరా 12వ వాక్యం, 78వ సూరా 4వ వాక్యం, 24వ సూరా 34వ 1వ వాక్యం, 33వ సూరా 59వ 1వాక్యం, 24వ సూరా 60వ 1వాక్యం. ఈ యొక్క వాక్యాల నుంచి, ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాల నుంచి ఇప్పుడు నేను ఈ యొక్క విషయాలు మన ముందు పెట్టుకోవడం జరిగింది. అల్లా తాలా అల్లా యొక్క ఆజ్ఞని పాటించే భాగ్యాన్ని అల్లాని నేను ప్రార్థిస్తున్నాను. మనందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని ప్రసాదించమని, మా యొక్క పాపాలను క్షమించండి. వల్ల మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఏదైతే విషయాలు తెలియజేశారో ఖురాన్ మరియు హదీసులను, వాటిని తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని ప్రసాదించండి. వల్ల ఆమీన్.